చిన్ననాటి నుంచే విద్యార్థుల సమస్యలపై గలమెత్తిన గొంతుక ఆయనది పీడీఎస్యు నాయకత్వన పోరాటాలకు నాయకత్వం వహించిన నేపథ్యం ఆయనది ఉపాధ్యాయ వృత్తిలో వచ్చిన చదువరి అతను జాతి కోసమో జనం కోసమో ఎప్పుడూ ఆ గొంతుక ప్రశ్నిస్తూనే ఉంటుంది ఆ గొంతుకే టీచర్ శ్రీనివాసులు చదువుల ఉద్యమ బిడ్డ శ్రీనివాసులతో మా కడప టీవీ ప్రతినిధి ఉమామహేశ్వరి ముఖాముఖి మిలిటెంట్ విద్యార్థి ఉద్యమంలో పనిచేసే నేపథ్యం నుంచి ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూనే ఎరుకల జాతి కోసం వారి హక్కుల కోసం నిరంతరం వినిసించేగలం ఆయనది ద్రాక్షన్ శ్రీనివాసులు గారు మన దగ్గరే ఉన్నారు ఆయన అడిగి దీని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసుకుందాం సార్ మీ స్వస్థల ఎక్కడ మీ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది సార్ మా స్వస్థలము కడప జిల్లా పెళ్లిమరి మండలం నందిమండలం గ్రామము నా విద్యాభ్యాసము టెన్త్ క్లాస్ వరకు నందిమండలంలోనే జరిగింది ఆ తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ వచ్చేసి వీరపాయిపల్లిలో జరిగింది అక్కడ నేను డిగ్రీ వరకు అక్కడ చదివాను తర్వాత నేను బీఈడి వచ్చేసి బద్వేలు బీఈ బద్వేల్లో బీఈడి కాలేజ్ చేశాను ఈ యొక్క విద్యార్థి ఉద్యమం ఎక్కడ జరిగింది దీని యొక్క నేపథ్యం ఏంటి విద్యార్థి ఉద్యమంలో నేను తొంభై ఏడులో వీరపాంపల్లిలో డిగ్రీ కాలేజీలో చేరేటప్పుడు కొందరు మిత్రులు నన్ను కలిసి మనము ఫీజులు అధికంగా పెంచుతున్నారు మన కరువు ప్రాంతంలో ఉన్నాం ఈ పరిస్థితులలో మనము ఫీజులు కట్టేటువంటి పరిస్థితుల్లో లేం కాబట్టి మనం ఒక ఉద్యమం చేస్తామని చెప్పి అప్పుడప్పుడే నిర్ణయించుకొని అప్పుడే అక్కడ ఒక పెద్ద రాస్తారు ఒక విద్యార్థులందరినీ కలుపుకొని అక్కడ ఉన్నటువంటి జూనియర్ కాలేజీ డిగ్రీ కాలేజీ విద్యార్థులందరినీ కలుపుకొని తర్వాత హాస్టల్ విద్యార్థుల సమస్యలపై కూడా మాట్లాడి హాస్టల్ విద్యార్థులను కూడా కలుపుకొని అందరినీ కలుపుకొని అక్కడ బాగా పెద్ద ఎత్తున ఆ రోజు తొంభై ఏడులో ఒక పెద్ద నిరసన కార్యక్రమం అంటే రాస్తారోగా చేయడం జరిగింది దానివల్ల కొంచెం ఫలితాలు వచ్చి అక్కడ ఉన్నటువంటి కాలేజీలు కూడా కొంచెం బాగా సపోర్ట్ చేశాయి మాకు ఆ కాలంలో మేము చదివే కాలంలో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అలా ఉన్నాయి ఉన్నటువంటి పరిస్థితులకు కానీ ఫీజులు ఎక్కువగా ఉన్నాయి ఆ ఫీజులకు తగ్గించడానికి కోసం మేము అక్కడ నిరసన కార్యక్రమం చేశాము వాటి నుంచి అక్కడ ఆ ఉద్యమం ఒకటే చేశాం తర్వాత కడపలో కొన్ని ఉద్యమాల్లో పాల్గొన్నాను ఉపాధ్యాయు వృత్తిలోకి ఎప్పుడు వచ్చారు నేను రెండు వేల రెండు డేసీ ద్వారా ఉపాధ్యాయునిగా ఎన్నికయ్యాను మొదటిసారిగా కూడా నా చదువుకున్న ప్లేస్లోనే వీరపాంపల్లి మండలంలోనే మొయిల్ మొయిల్చెరు అనేటువంటి విలేజ్లో నాకు అపాయింట్ ఇచ్చారు మళ్ళీ అక్కడ ప్లేస్ లేదని చెప్పి మళ్ళీ ఫిఫ్టీన్ డేస్కే నన్ను లక్కడ్డిపల్లె బుడిదిగుండెపల్లె ట్రాన్స్ఫర్ చేశారు నేను అక్కడి నుంచి మళ్ళీ రెండు వేల ఐదు ట్రాన్స్ఫర్లలో నేను మళ్ళీ వీరపాంపల్లి మండలం ఈ వచ్చాను తర్వాత ఇప్పుడు నేను ప్రజెంట్ సీకేదే మండలం నర్సరామగారిపల్లెలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను ఈ యొక్క ఉపాధ్యాయ వృత్తిలో ఉండి మీ జాతి కోసం ఎందుకు పోరాడాలి అని అనుకుంటున్నారు సార్ ఆ ఉద్దేశం ఏంటి సార్ నేను ఉద్యమ ఉపాధ్యాయునిగా వృత్తిలో ఉన్నా కూడా నా జాతి అవసరాల నిమిత్తం అంటే నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు కొన్ని ఉద్యమాలకు పాల్గొన్నాను ఆ తర్వాత అక్కడ నేర్చుకున్నటువంటి పాఠాలే ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చిన తర్వాత నేను వదులుకోవాల్సిన అవసరం లేదనిపించింది నాకు ఎందుకంటే నేను చూసినటువంటి పరిస్థితులు నేను పేదరికం నుండి వచ్చాను చాలా కష్టపడి పైకి వచ్చాను ఆ ఉద్యోగం సంపాదించుకున్నదానికి నేను ఎన్నో కష్టాలు పడినాను అక్కడి నుంచి నా తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి మాటలు కొన్ని గుర్తుకొచ్చి నేనైతే ఎక్కడైతే ఉద్యోగం సంపాదించినానో ఆడించి నుంచి సమాజాన్ని వెనక కూడా చూడాలనేటువంటి ఒక భావన ఆ రోజు మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారు ఆ మాటలు గుర్తుగానే నేను జాతి కోసం పనిచేయాలనేటువంటి ఒక సంకల్పంతో ఆ రెండు వేల నాలుగు నుండి ఎరుకుల కుల పోరాట సమితిని కడపలో స్థాపించడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు అప్పుడు నేను ఒక మండలంలో పనిచేస్తూ వచ్చాను తర్వాత రా జిల్లా కార్యదర్శిగా పనిచేశాను తర్వాత జిల్లా అధ్యక్షునిగా పనిచేశాను ఇప్పుడు ప్రజెంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను అంటే అనేక సమస్యలు ఇప్పుడు వృత్తి కుల వృత్తులు నాశనమైపోతున్నాయి అంటే ఇప్పుడు ఎరుకలో ఎరుకలో అంటే పందులు జీవనాధారం ఒకటి తర్వాత ప్లస్ ఎదురు పుట్టలు అనేది ఒకటి ఇలాంటి జీవన విధానాలు నాశనమైపోతున్న తరుణంలో వాటిని చూసి కొంచెం బాధ కలిగింది అంటే చాలామంది ఎంతోమంది ఉద్యోగాలు ఉన్నారు కానీ వాళ్ళకందరికీ ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు ఐఏ ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు ఐఆర్ఎస్ ఆఫీసర్లు ఉన్నారు అందరు అందరూ ఉన్నా కూడా ఎవరు జాతి కోసం సేవ చేయాలనేటువంటి ఆలోచన ఉండదు అటువంటి వాళ్ళందరినీ మనం పక్కన పెట్టేసి మనకు టైం ఉంటుంది మనం నేను టీచర్ను నాకు కొంచెం అంత ఎంతో టైం మిగులుతుంది ఆ టైంలో నేను జాతి కోసం పనిచేయాలనేటువంటి ఒక సృహతో నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిరంతరము ప్రజల్లో ఉంటున్నాను ఇప్పటికి కూడా మేము మా ఈ మధ్య చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం ఇప్పుడు వెదురు వచ్చేసి అటవీకుల చట్టం రెండు వేల ఆరు ప్రకారము వెదురు తెచ్చుకునేదానికి అవకాశం ఉంది కానీ ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు ఏమంటున్నారంటే మీరు పోవడానికి వీలు కాదు అని చెప్పి వాళ్ళు బడా కంపెనీలకు అమ్ముకుంటున్నారు అంటే ఇది ఎంతవరకు సమంజిస్తామని మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాము అంటే ఇక్కడ పనిచేసుకున్నటువంటి వాళ్ళని కాదని ఎక్కడో బడా కంపెనీలకు మీరు ఇస్తా ఉంటే మరి ఇక్కడ జీవనాధారమైనటువంటి మా సమస్య ఎలా తీరుతుంది మేము ఎలా బతకాలి అనేటువంటి క్వశ్చన్ మేము ఈ ప్రభుత్వానికి ఇస్తున్నాం తర్వాత ఇంకోటి ఏంటంటే దీంట్లో పందుల పెంపకందారుల వృత్తి జీవన పందులు ఉంటేనే జీవనం అనేటువంటి పరిస్థితులు ఉన్నాడు కొంత జనము అలాంటి పరిస్థితులలో కార్పొరేషన్ వాళ్ళు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మండలాల్లో ఉన్నటువంటి ఎంఆర్ఓలు తర్వాత పంచాయతీలో ఉన్నటువంటి పంచాయతీ అధికారులు అందరూ కలిసి ఏం చేస్తున్నారంటే ఆ పందులను నిర్మూలించాలంటున్నారు అంటే ఫస్ట్ మెదడు వాపు వ్యాధితో మెదడు వాపు వ్యాధి పందుల వల్ల వస్తుంది అన్నారు మరి మెదడు వేపు అది పందుల వల్ల వస్తుందా ఈగల వల్ల వస్తుందా అనేది ప్రజ శాస్త్రీయంగా నిరూపిస్తే తెలిసింది తర్వాత ఏమంటున్నారంటే కరోనా కూడా పందుల వల్ల వస్తుందంట అంటే కరోనా ఎక్కడో చైనాలో పుట్టి ఈ దేశానికి వచ్చినా కూడా ఇంకా పందుల వల్ల వస్తుందని చెప్పి పందులను లేకుండా చేస్తున్నారు మరి ఎలా బొతకాలి మొన్న మున్సిపల్ కమిషనర్ గారిని అడిగాం మున్సిపల్ కమిషనర్ గారు ఏమన్నారు మేము డంపింగ్ యార్డ్ దగ్గర మీకు చాలా అక్కడ వేస్ట్ భూమి ఉంది మీకు అక్కడ షెడ్లు కట్టిస్తామంటున్నారు కానీ మాకు పేపర్ మీద ఇవ్వండి మా వాళ్ళందరినీ కడపలు ఎక్కడే కానీ ఒక జీవం కనపడకుండా మేము అందరినీ అక్కడ తరలిస్తాము అందరితో మాట్లాడే అని చెప్తే దానికి సమాధానమే లేదు అంటే వీళ్ళు కాలయాపన చేస్తూ హైకోర్టులో ఆర్డర్లు కూడా ఉన్నాయి దీంట్లో ఏ పందిని కానీ మీరు చంపడానికి వీల్లేదు వాళ్లకు జీవనాధారం అది మీరు ఊరికి బయట వాళ్ళకు ప్రశాంతంగా వాళ్ళకి భూ ఇంత భూమి కట్టించి భూమి ఇచ్చి షెడ్లు కట్టించి అక్కడ వాళ్ళకి సౌకర్యాలు కల్పించి వాళ్ళ జీవాల్ని అక్కడ పెట్టండి అని హైకోర్టులు చెప్తున్నా కూడా కోర్టులు చెప్తున్నా కూడా ఈ అధికారులకు చల్లనం లేదు వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు మాట చేస్తున్నారే తప్ప జీవనాధారాన్ని దెబ్బ కొడుతూనే ఉన్నారు అందులో దీంట్లో కొందరు ఏమో ఏం చేస్తున్నారంటే మున్సిపాలిటీ అధికారులతో కుమ్మక్కయ్యి ఆ జీవాల్ని ఎత్తుకొని పోయి అమ్ముకుంటున్నారు యాక్చువల్గా అయితే ఉండే రూల్ ప్రకారం అయితే నువ్వు పట్టుకు టౌన్లో పట్టుకున్నటువంటి జీవాన్ని నువ్వు ఎక్కడే కానీ ఎవరికే కానీ అమ్మకూడదు ఉన్నటువంటి రూల్ ప్రొజిషన్ ఏంటంటే నువ్వు ఫారెస్ట్లో వదలాలా నువ్వు ఫారెస్ట్లో వదులుతున్నారంటే ఫారెస్ట్లో వదలడం లేదు అన్ని ఎత్తుకొని పోయి అమ్ముకుంటున్నారు తమిళనాడు చెన్నై ఇటు కర్ణాటకతో పోయి వాటిని అన్నింటినీ అమ్ముకుంటున్నారు మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేము ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం మున్సిపల్ అధికారులను ఈ అది అందరినీ జిల్లా కలెక్టర్ గారిని ఎస్పీ గారిని అందరినీ అడుగుతున్నాం మొన్న లాస్ట్ ఇయర్ జరిగినటువంటి దాడి ఇక్కడ కడపలో నివసిస్తున్నటువంటి ఇక్కడ జ్యోతి కెమికల్ కడ ఒక అక్కడ ఉన్నటువంటి కొంతని తర్వాత టౌన్లో చాలా ఉన్నటువంటి ప్రదేశాల్లో వాళ్ళని అనేక రకాలుగా కొట్టి ఆ పందులు తీసుకొని పోయారు మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేము అందరినీ అడిగాము జిల్లా ఎస్పీ గారికి చెప్పాము కలెక్టర్ గారికి చెప్పాము కానీ ఎవరి దగ్గరే కానీ నిమ్మకు నేరెత్తినట్టు ఉన్నారు అందుకే వాళ్ళందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఇప్పుడు కరోనా పరిస్థితులు అను బాగలేవు కాబట్టి కొంత టైం తీసుకొని కరోనా తగ్గుతానే వాళ్ళందరినీ తీసుకొని పెద్ద ఎత్తున మేము ఇక్కడ కడప మున్సిపల్ కార్పొరేషన్ మొట్టడి ముట్టడించాన్ని ఒక కార్యాచరణ ఏర్పాటు చేయడానికి మేమంతా సమాహితం అవుతామని మీ మీడియా ముఖంగా వాళ్ళకి తెలియజేస్తున్నాం సార్ ఈ యొక్క ఉద్యోగ ఉద్యమంలో మీకు ఎటువంటి సమస్యలు ఎదురయి సార్ నేను కొంతకాలము ఉపాధ్యాయ సంఘంలో కూడా పనిచేశాను ఒక మూడు సంవత్సరాలు తర్వాత నేను ఉపాధ్యాయ సంఘంలో పనిచేసినంత వరకు ఏమీ కాదు ఇది ఎంతవరకు ఉన్నటువంటి డిఏలు పిఆర్సీలు ఐఆర్ ఇంక్రిమెంట్ల కోసమే మాట్లాడాలి తప్ప ప్రజల అభ్యున్నతి కోసం మనం మాట్లాడది లేదు మాట్లాడడానికి అనేక సంఘాలు ఉన్నాయి మళ్ళీ మనం ఒక సంఘం ఎందుకని నేను ఆ ఉపాధ్యాయ నుంచి బయటకు వచ్చి జాతి కోసం నిలబడాను జాతి కోసం వరకు పోరాటం చేస్తున్నాను జాతి కోసం ఎంతవరకైనా పోవడానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తున్నాను ఇటువంటి ఉద్యమాలలో మీకు బాగా మనసు సంతృప్తి ఇచ్చిన ఉద్యమం ఏదైనా ఉందా సార్ నాకు సంతృప్తి ఇచ్చిన సంఘాలు ఉన్నటువంటి ఒక ధర్నా కానీ ఏంటన్నా కానీ ఏంటంటే మేము మన ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అక్కడ సెక్రటరీ కూడా ఒక ధర్నా చేశాం ఏదంటే మైదాన ప్రాంతంలో ఒక ఐటీడీ ఏర్పాటు చేయాలి మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనుల కోసము ఐటీడీ ఏర్పాటు చేయాలని అక్కడ పెద్ద ఎత్తున నినాదాలు చేసి అక్కడ ఒకటి చేయడం జరిగింది దాంతో మా ఉద్యమానికి మద్దతుగా అప్పటి ముఖ్యమంత్రి గారు దానికి సంఘీభావం తెలిపి వెంటనే మీకు మేము శాంక్ష్యం చేస్తున్నామని చెప్పి దాన్ని శాంక్షన్ చేశారు తర్వాత రాష్ట్రం విడిపోయింది రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆయన చనిపోయారు చనిపోయిన తర్వాత రాష్ట్రం విడిపోయింది రాష్ట్రం విడిపోయిన తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దాన్ని తుంగలో దొక్కేసి ఎక్కడో ఒక విజయవాడ కేంద్రంగానే పక్కన ఒక మూలన పెట్టేసి దాన్ని మడిషి ఆడ మరి దానికోసం మళ్ళీ మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం ప్రతి జిల్లాల నుంచి కూడా ఉద్యమాలు చేస్తాం అని మీ మీడియా ముఖంగా మీకు తెలియజేస్తున్నాము మీ యొక్క జీవిత లక్ష్యం ఏంటి సార్ నా జీవిత లక్ష్యం ఏంటంటే నా జాతికి నేను న్యాయం చేయాలి నేను చదువుకున్న వ్యక్తిగా నేను ఒక ఉద్యోగస్తునిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్లు ఉపయోగించుకొని నేను ఈ ఉద్యోగ జీవితంలోకి వచ్చాను ఆ ఉద్యోగ జీవితంలో ఉండి కూడా నేను నా జాతికి న్యాయం చేయకపోతే ఎట్లా తెలియని చదువుకున్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు గ్రామాలు గ్రామాల్లో ఉన్నారు పట్టణ ప్రాంతాల్లో చాలా మటుకు ప్రాంతాల్లో నిరుద్యోగ సమస్య ఎక్కువగా వేధిస్తుంది చదువుకున్నటువంటి పిల్లలు ఉద్యోగాల రాక అల్లాడుతున్నారు ఓకే చదువుకున్న చదువుకొని పిల్లలు ఇంకా ఇప్పటి వరకు చాలా ఉన్నారు బయట ప్రాంతాలకు వెళ్తే స్కూల్కి వెళ్ళని పిల్లలు ఉన్నారు వాళ్ళందరినీ స్కూల్లో చేర్చి ఒక స్థాయిలో జాతిని తీసుకురావాలనేటువంటి ఒక జీవిత లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ఇప్పటి ఈ ఈ రోజుకి కూడా మేము పనిచేస్తూనే ఉన్నాను ఈ మన్నటి వరకు మన కరోనా లాక్డౌన్ రాక తలక ముందు కూడా పందులు ఎంతమంది పందులు ఎంతమందికి ఉన్నాయి కడప టౌన్లోని ఒక సర్వే నిర్వహించాము ఇంకా ఒకటి రెండు ప్రాంతాలు మిగిలిపోయినాయి ఆ ప్రాంతాలు కూడా తిరిగి వాళ్ళందరినీ కూడా ఒప్పించి కమిషనర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసి తర్వాత మా దీంట్లో జాతిలో కొంతమందికైనా ఉద్యోగాలు తెప్పించి వాళ్ళను ఒక స్థాయిలో నిలబెట్టాలా ఒక కుటుంబానికి ఒకరిన మనం డెవలప్ చేయాలా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ పథకాలన్నీ కూడా వాళ్ళకి ఎవరికి బయట వాళ్ళకి ఉపయోగపడుతున్నాయి తప్ప జాతులకు ఉపయోగపడడం లేదు అందరినీ చైతన్యవంతం చేసి వాళ్ళందరినీ కూడా మనకు కావాల్సినటువంటి హక్కుల కోసం మనం అడగాల ప్రతి ఎమ్మెల్యేని ఎంపీని నిలదీయాల మనము అనేటువంటి వాళ్ళందరినీ తయారు చేయడానికి మేము ముందుకున్నామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం ఇంకొక ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే ఈ రాష్ట్రంలో బోగస్ గిరిజనులు ఎక్కువగా తయారవుతున్నారు అంటే వాళ్ళు వేరే అదర్ క్యాస్టులు పెట్టుకొని ఎస్టీ సర్టిఫికెట్లలో ఉద్యోగాలు చేసే వాళ్ళు చాలా అనేక మంది ఉన్నారు మేము కొంతమందిని గుర్తించి రెండు వేల పన్నెండులో జిల్లా కలెక్టర్ గారికి రిప్రజెంటే చేస్తే ఇప్పటి వరకు అధిక లేకుండా నిలిచిపోయి ఉన్నాయి అంటే ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తా ప్రభుత్వ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉన్నారు ఏం చేస్తారులే ఇల్లు అన్నట్టు అంటే దీనిపైన మేము అనేక సార్లు అడిగాము ఒకసారి ధర్నా కూడా చేశాము చేస్తాము వాటిని మేము చూస్తున్నామని చెప్తున్నారే కానీ ఏమి లేదు అంటే ఈ ఉద్యోగులు కూడా ప్రమోషన్ల మీద ప్రమోషన్లు తీసుకొని ముందుకు పోతున్నారు మరి చదువుకున్నటువంటి గిరిజన నిరుద్యోగులకు ఏ విధంగా ఉద్యోగాలు వస్తాయి రావు కానీ దీంట్లో మేము పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మా ఒక విన్నపం మాలింటి ఎరుకుల పోరాటం ఒక విన్నపం చేస్తున్నాం ఏంటంటే రాష్ట్రంలో అనేక మంది గిరిజన బోగస్ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళందరికీ ఒక కమిషన్ వేసి ప్రతి డిపార్ట్మెంట్లో ఎంతమంది గిరిజనులు ఉన్నారో వాళ్ళు ఒరిజినలా బోగస అనేటువంటిది తెలిసి ఈ బోగసులందరినీ వెంటనే తొలగించి ఆ వెనకున్నటువంటి వాళ్ళకందరికి ఉద్యోగాలు ఇప్పించి వాళ్ళను కొంచెం ముందుకు తీసుకురావాలని చెప్పి మేము ఒక డిమాండ్ చేస్తున్నాము కానీ ప్రభుత్వాలు మాత్రము మేము ఇచ్చినటువంటి డిమాండ్లు ఎక్కడా పట్టించుకోకుండా ముందుకు పోతూనే ఉన్నాయి ఏ ప్రభుత్వాలు వచ్చినా ఎన్ని వచ్చినా కూడా ఆ ఎరుకల వాళ్ళ బతుకులు ఎక్కడ వేసినాక మేము అక్కడే ఉన్నట్లుంది ఇప్పుడు ఇంకొక సందర్భం ఏంటంటే కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తున్నాం మేము గిరిజనులకు అని చెప్తున్నారు అక్కడ ఉన్నటువంటి అది ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి ట్రైబల్స్ వాళ్ళు అక్కడే ఇబ్బంది పడుతున్నారు మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి మేము అనేక ఇబ్బందులు పడుతున్నాం చూడండి ఓ ఒక ఎమ్మెల్యే పదవో ఒక ఎంపీ పదవో ఏదన్నా రావాలంటే మేము మైదాన ప్రాంతానికి ఇవ్వము మేము ఏజెన్సీ ఏరియాకి ఇస్తామంటున్నారు ఏజెన్సీ ఏరియాలో ఇచ్చారు బాగానే ఉంది మరి మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి ఎరుకుల యానాది సుగాలి మరి రాజకీయ భిక్ష లేదా మేము అడుగుతున్నాం ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగినటువంటి ట్రైబల్స్లో అత్యధిక జనాభా కలిగినటువంటి ఫస్ట్లో ఉన్నటువంటి యానాదులు ఎరుకుల ఉన్నారు మరి వాళ్ళకి ఏం న్యాయం చేస్తున్నావు అని మేము క్వశ్చన్ చేస్తున్నాం మైదాన ప్రాంతంలో ఉన్న కూడా వెంటనే ప్రభుత్వాలు ఒక ఎంవి ఎంపీ రాజ్యసభ పదవి ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ పదవి ఖచ్చితంగా మీరు చేయాలని చెప్పి మేము ఆల్ ఇండియా ఎరుకులక్కల పోరాట సమితిగా డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ సో ఫర్ కమింగ్ హియర్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ అబౌట్ రెవల్యూషన్ కడప టీవీ ఛానల్కు ధన్యవాదాలు మమ్మల్ని పిలిచి మా సమస్యలు బయటకు తెచ్చి తెచ్చడానికి ముందుకు వచ్చినటువంటి కడప టీవీకి ఆల్ ఇండియా ఎరుకులక్కల పోరాట సమితి తరపున ధన్యవాదాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం